నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. యానాం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంజీజీ బాయ్స్ హై స్కూల్ నందు బుధవారం మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సలాది గుప్తా, కార్యదర్శి అబ్దుల్, అర్ధాని దినేష్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతే చక్కగా ఆడాడు ప్రసాద్ కూడా. యానాం రాజీవ్ గాంధీ బీచ్ పర్యాటకులతో కిటకిటలాడింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలోని గోదావరి ఒడ్డున గల రాజీవ్ గాంధీ బీచ్ పర్యాటకులతో కిటకిటలాడింది. గత 3 రోజులుగా సంక్రాంతి సందర్భంగా సెలవు దినాలు కావటంతో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు యానాం వచ్చారు. ఈ సందర్భంగా వారు రాజీవ్ గాంధీ బీచ్ పొడవునా ఉన్న గోదావరి అందాలను తిలకించి పార్కులలో సేద తీరారు. ముఖ్యమంత్రి యానాం పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న సీగల్స్ బోటింగ్లో గోదావరి మధ్యలో బోటింగ్ చేసి గోదావరి అందాలను ఆస్వాదించారు. గత 3 రోజులుగా యానాం సీగల్స్ బోట్ హౌస్కు అధిక సంఖ్యలో పర్యాటకుల తాకిడితో నగదు సమకూరింది. అదేవిధంగా యానాం ద్రాక్షారామ రోడ్లో గల బొటానికల్ గార్డెన్లో పర్యాటకుల తాకిడి అధికమయ్యింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన 16 అడుగుల జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు రావటంతో బొటానికల్ గార్డెన్ ప్రాంగణం జనంతో కిక్కిరిసింది. ఏది ఏమైనా పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్కై విజన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐ ప్లెడ్జ్ టు ఆల్వేస్ వేర్ ఎ సీట్ బెల్ట్. ఐ ప్లెడ్జ్ నాట్ టు డ్రింక్ అండ్ డ్రైవ్. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life.
Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Welcome back to Sky Vision News. యానం శివారు కనకాలపేట గ్రామంలో ఉన్న మంచినీటి చెరువు చుట్టుపక్కల పనికిరాని మొక్కలను జంగిల్ చెత్తను తొలగించి నిర్లక్ష్యంగా ఏటుగట్టుపై వేయటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామానికి చెందిన మంచినీటి చెరువు పక్క గల పనికిరాని మొక్కలను జంగిల్ చెత్తను ఏటుగట్టుపైన వేసి అక్కడికక్కడే నిప్పు పెట్టడంతో గాలికి చెత్త ఎగిరి మంచినీటి చెరువులో పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తాళరేవు మండలం కోరంగి గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవులో జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ రవీంద్రబాబు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఏఎంసీలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మరియు కైట్ విద్యార్థుల సహకారంతో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన పూలపల్లి గణేశ్వరరావు కుమారుడు పూలపల్లి బాబ్జీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ లభించింది. ఆ విద్యార్థిని పలువురు అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు జార్జిపేట గ్రామానికి చెందిన పూలపల్లి బాబ్జీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ పరిశోధన విభాగం డాక్టరేట్ను అందించింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని తల్లిదండ్రులను పలువురు ఎంఆర్ కార్యాలయంలో ఎంఆర్ఏ వర్మ సిబ్బంది అభినందించారు. నేను తాళ్ళరేవు జార్జిపేట గ్రామం. నా పేరు పూలపల్లి గణేశ్వరరావు. నేను ఎక్స్పెక్ట్ జార్జిపేట. మా అబ్బాయి నేను చదివించినందుకు నా కష్టానికి ప్రతిఫలంగా మా అబ్బాయి ఎంఎస్సి పిహెచ్డి చేసినందుకు చాలా నాకు గర్వంగా ఉంది. నేను సంతోషిస్తున్నాను. దానికి ప్రతిఫలం మా అబ్బాయి చూపించినందుకు నాకు సంతోషంగా ఉంది. తాళ్లరేవు మండలంలోని పాత కోరంగి గ్రామానికి వెళ్లే వంతెనను నిర్మించాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, ఎంపీలకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పాత కోరంగి గ్రామానికి వెళ్లే వంతెనను నిర్మించాలని ఎంపీపీ అనంతలక్ష్మీ లక్ష్మణరావు, ఏఎంసీ మందాల గంగసూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ దడాల రాణిలు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను కోరారు. వారు స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.